సినిమా బి బ్రహ్మోత్సవం స్పైడర్ లాంటి ఆల్ టైమ్ డిజాస్టర్స్ తర్వాత భరత్ అనే నేను మూవీతో మళ్లీ మన ముందుకు వచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమాకి డైరెక్టర్ కొరటాల శివ. ఇంతకు ముందు తీసిన మూడు సినిమాలు మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ మూడు కూడా ఒక మంచి సోషల్ కాస్ తో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్. మరి శివ మహేష్ బాబుకి మచ్ నీడెడ్ హిట్ ఇచ్చాడా లేదా అనేది చూద్దాం. భరత్ అనే నేను స్టోరీ పరంగా లీడర్ సినిమాకి చాలా దగ్గరగా ఉంటుంది. లీడర్ సినిమాకి పార్ట్ టూ అనో రీమేక్ అనో అన్నట్టుగా అనిపిస్తుంది. స్టోరీ లైన్ చాలా సిమిలర్ గా ఉంది. తండ్రి, సీఎం అయిన తండ్రి చనిపోతే ఆ పొజిషన్ లోకి అనుకోకుండా సీఎం గా వచ్చిన కొడుకు ఎలా నెగ్గుకొస్తాడు, ఆ పొలిటికల్ ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొంటాడు, సామాన్యులకి ఎలాగా హెల్ప్ చేస్తాడు అనే స్టోరీ లైన్ తో వచ్చిన సినిమా భరత్ అనే నేను కూడా. అయితే లీడర్ సినిమా తీయటంలో శేఖర్ కమ్ములకి ఆ కథపై ఉన్న అంతఃకరణ శుద్ధి ఈ సినిమా తీయటంలో కొరటాల శివకు ఉన్నట్టుగా మనకు అనిపించదు. తీసుకున్న కాజెస్ మంచివి అయినా దానికి చూపించిన పరిష్కారాలు కొంచెం రియాలిటీకి దూరంగా ఉన్నాయి. అయితే ఈ దానికి సంబంధించిన ఐడియాలజీ కానీ ప్రాక్టికాలిటీ కానీ మనం పక్కన పెట్టినా సరే సినిమాలో హీరో ఎలివేషన్ కోసం కొన్ని సీన్లు, హీరోయిన్ ఉండకపోతే బాగోదేమో అని అనుకుని కొన్ని సీన్లు ఇలాగా యాడ్ చేయడం వల్ల లీడర్ సినిమాలో కనిపించిన ఆనెస్టీ మనకి భరత్ అనే నేను సినిమాలో కనపడదు. కాకపోతే మహేష్ ఈ సినిమాకి హీరో మహేష్ బాబు కావడం వల్ల వాళ్ళ ఫ్యాన్స్కి జనరల్ ఆడియన్స్కి కూడా ఈ చూపించింది నచ్చే అవకాశం చాలా ఉంది. మహేష్ బాబు చూడడానికి సూపర్ గా ఉందా, ఆ డైలాగ్ డెలివరీ కొంచెం రొటీన్ అయిపోయింది. ఇక మనం ఒక పెద్ద సినిమాలో ఎక్స్పెక్ట్ చేసే కోరుకునే ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కనపడతాయి. ఒక కమర్షియల్ మూవీకి ఉండాల్సిన ఫైట్స్, సాంగ్స్ అన్ని ఉన్నాయి. డైలాగ్స్ చాలా వరకు బాగున్నాయి. పర్టికులర్ గా జనాలందరినీ మహేష్ బాబుతో తిట్టించడం కొంచెం ధైర్యం చేసిందట చెప్పుకోవాలి. మ్యూజిక్ బాగున్నా, అది ఆ డ్యూయట్స్ కి మూవీలో స్కోప్ లేకపోవడంతో అవి అంతా తేలిపోతాయి ఆ సాంగ్స్. అండ్ హీరోయిన్ కి పెద్దగా రోల్ లేదు సినిమాలో. అండ్ అదర్ యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్ ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ అందరూ చాలా ప్రొఫెషనల్ గా చేశారు. ఆ సీన్స్ అన్ని చాలా బాగా వచ్చాయి. మొత్తానికి సినిమా స్టోరీ పరంగా కానీ స్క్రీన్ ప్లే పరంగా కానీ చాలా సాఫీగా సాగిపోతుంది. అయితే సినిమాలో కొత్తగా ఎక్సైటింగ్ అనిపించే పాయింట్ ఏమీ లేకపోవడం ఈ సినిమాకి పెద్ద లోపం. అయితే ఒక మంచి కాస్ తోటి కమర్షియల్ హంగులు అన్ని అద్దె తీసిన సినిమా కాబట్టి జనాలు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. సినిమా బీట్ ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 3/5.